మిత్రులారా, అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ ఈదూర్ సుధాకర్. నేను ప్రభుత్వంలో డిప్యూటీ డిఎంఎంటి చోగా రిటైర్ అయ్యి ఈ జ్వరాల గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జ్వరాలని డెంగ్యూలు కాదు, డెంగ్యూ కూడా వైరల్ ఫీవరే. వైరల్ ఫీవర్ అంటే భయపడటంలే, డెంగ్యూ అంటే ఎందుకు భయపడుతున్నాం? అందుకోసంగా ఇప్పుడు డెంగ్యూ అని ఆ పేరు పెట్టడం వల్ల వచ్చిన సమస్య కనుక మనం అందరం కూడా అవగాహన పెంచుకొని జ్వరాలతో కలిసి జీవించే విధానాన్ని నేర్చుకోవాలి తప్ప డెంగ్యూ వైరల్ ఫీవర్కు భయపడాల్సిన అవసరం లేదు. అయితే జ్వరం వస్తే 5 రోజులు ఉంటుంది, ఖచ్చితంగా 5 రోజులు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రక్తంలో ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బాడీలోకి పోయిన తర్వాత దాంతో ఆ రోగ నిరోధక శక్తి జరిగేటువంటి ఫైటింగ్, దాంతో వాళ్ళు పోరాటం చేస్తుంది. యాంటీబాడీ రియాక్షన్ అంటారు, దాంట్లో కలిగే వేడినే మనం జ్వరం అంటున్నాం. అందుకే చెప్తున్నాను, జ్వరం ఒక జబ్బు కాదు, జబ్బు యొక్క లక్షణం. మలేరియా జబ్బు లక్షణం జ్వరం, టైఫాయిడ్ జబ్బు లక్షణం జ్వరం, అట్టే కామిరి జబ్బు దాని లక్షణం జ్వరం. ఏ జబ్బుకైనా సరే దాని లక్షణం జ్వరం. కనుక జ్వరాన్ని మాత్రమే మనం తీసుకొని దాని సమస్య చేయకూడదు. మనం చికిత్స చేయాల్సిన జ్వరానికి కాదు, జబ్బుకి. కనుక ఆ జబ్బు యొక్క నిర్ధారణ అయ్యే వరకు 5 రోజుల దాకా ఇటువంటి జబ్బు బయటపడదు. 5 రోజుల తర్వాత అది టైఫాయిడా అది మలేరియా అని చిన్న చిన్న పరీక్షలు చేయించుకొని అది కానీ ఉంటే వాటి చికిత్స చేయించాలి తప్ప అప్పటిదాకా శాస్త్రీయంగా పాటించాలా. పల్లెల్లో రొట్టె పావులు పెడుతుంటారు తప్పు, నిద్రపానీయులు తప్పు, అన్నం పెట్టడం తప్పు. ఈ తప్పులన్నింటికి శాస్త్రీయమైన సమాధానం ఏంటి? 2 పూట్ల స్నానం, 3 పూట్ల అన్నం, 4 లీటర్ల నీళ్లు, 4 పారాసెటమాల్ మాత్రమే. నో యాంటీబయాటిక్. ఆ బయాటిక్ యాంటీబయాటిక్ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కనుక మనం చేయాల్సిన పని శరీరానికి శక్తినిచ్చే పోషకాహారాలు అందిస్తూ నీళ్లు మరిగిన్ని తాగుతూ డీహైడ్రేషన్ లేకుండా ఉంటే ప్లేట్లెట్లు తగ్గవు. చూసా కొత్త పదం ప్లేట్లెట్లు. అసలు జ్వరాలు చెందిన తర్వాత ప్లేట్లెట్ల గురించి మాట ఏంటి? ఎప్పుడో 100 కేసుల్లో 3 కేసులో 2 కేసులో వచ్చేటువంటి డెంగ్యూ అనేటువంటి జ్వరం, మనం అన్ని జబ్బులకి దాన్ని డెంగ్యూ అని పేరు పెట్టి కూడా భయపెడుతూ ప్లేట్లెట్ టెస్ట్ చేస్తున్నాం. ప్లేట్లెట్ మాత్రం చేయకూడదు, ఇటువంటి పరిస్థితులు చేయకూడదు. ఏం చేయాలి? 5 రోజుల తర్వాత టైఫాయిడ్ మలేరియా చూడాలి తప్ప ఏకంగా 2 రోజులు జ్వరం తర్వాత ప్లేట్లెట్లు చూస్తే రొట్టె పాలు తినడం వల్ల, నీళ్ళు తాకపోవడం వల్ల, అన్నం తినకపోవడం వల్ల, నిద్రపోకపోవడం వల్ల, రెస్ట్లెస్గా ఉండటం వల్ల మనకు ప్లేట్లెట్లు ప్రతి జ్వరం తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతాయి. ఇంకొక మాట, వాంతులు బేదలైన పేషెంట్కి మనం ప్లేట్లెట్లు చేస్తామా? చేయము. ఎందుకని? అది వాంతి భేది కనుక. చెయ్యండి, 50 పడిపోతాయి. అంటే వాంతి భేది కూడా ఉందేనా? అదేవిధంగా వడదెబ్బ తగిలింది, ప్లేట్లెట్ చేస్తామా? ఎందుకు చేయము? అది వడదెబ్బ కనుక. చెయ్యండి, 20 ముప్పై పడిపోతాయి, పడిపోయి ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, వడదెబ్బ కూడా డెంగ్యూనా? ఇవన్నీ అవగాహన లేక, శాస్త్రాన్ని తెలియక మనం దీంట్లో ఒక ప్రైవేట్ వైద్యం, కార్పొరేట్ వైద్యం ప్రమాదకరంగా వ్యాపారాత్మకంగా ఉంది. కనుక దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్లో మనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవాలి తప్ప పేద ప్రజలందరూ కూడా ఈ ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్యగా మారిపోయే పరిస్థితి ఉంది. దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకొని అందరం కూడా జ్వరం మీద అవగాహనతో ఆరోగ్యంగా జీవించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను.